ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్. మూత్రపిండ గొట్టంలో అల్ట్రాఫిల్ట్రేట్. మూత్రపిండాలలో మూత్రపిండం గొట్టాలు అవసరమైన నిర్మాణాలు. వీటిలో సామీప్య మరియు దూర మెలికలు తిరిగిన గొట్టాలు, హెన్లీ యొక్క లూపే మరియు సేకరించే వాహిక ఉన్నాయి. పదార్థాలను గ్రహించడానికి మరియు మూత్రాన్ని రూపొందించడానికి ఈ భాగాలు ఎలా కలిసి పనిచేస్తాయో తెలుసుకుందాం. రక్తం మూత్రపిండాలలోకి ప్రవేశించినప్పుడు ఇది మూత్రపిండాల యొక్క ఫంక్షనల్ యూనిట్ యొక్క మొదటి భాగం. ఇది నెఫ్రాన్ల ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. ప్రతి కిడ్నీలో ఈ నెఫ్రాన్లు సుమారు 10 మిలియన్ ఉన్నాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసే గ్లోమెరుస్ మరియు అల్ట్రాఫిల్ట్రేట్ను సేకరించే బౌమన్ క్యాప్సూల్స్తో రూపొందించబడింది. క్రియాటినిన్ వంటి చిన్న అణువులతో పాటు పొటాషియం, సోడియం, క్లోరైడ్, కాల్షియం మరియు ఫాస్ఫేట్ వంటి అయాన్లను కలిగి ఉంటుంది. ఈ ఫిల్ట్రేట్ అంతా బౌమన్ యొక్క క్యాప్సూల్స్ లోపల ఉన్న బౌమన్ యొక్క స్థలం నుండి నెఫ్రాన్లలోకి సుదీర్ఘ శ్రేణి నాళాల యొక్క మొదటి భాగంలోకి మార్చబడుతుంది. వీటిని సమిష్టిగా మూత్రపిండ గొట్టం అని పిలుస్తారు. ఈ ప్రయాణంలో చివరకు మీ శరీరం విసర్జించే మూత్రాన్ని ఏర్పరచడానికి ఈ నాళాలను కప్పే కణాల ద్వారా అల్ట్రాఫిల్ట్రేట్కు మరియు దాని నుండి చాలా విషయాలు జోడించబడతాయి మరియు తీసివేయబడతాయి. వృక్క ప్రమాణంలోని 4 విధాలుగా వర్ణాత్మక పునఃశోషణ జరుగుతుంది. ప్రాక్సిమల్ కన్వర్ట్రేటెడ్ ట్యూబ్యూల్ PCT బౌమన్ యొక్క స్థలంలోని ఫిల్ట్రేట్ మూత్రపిండం గొట్టంలో మొదటి వాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ వాహికను ప్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టం అని పిలుస్తారు. ఇది మూత్రపిండాల వల్కంలో ఉన్న మూత్రపిండ గొట్టంలోని ఒక విభాగం. ఇది అల్ట్రాఫిల్ట్రేట్ యొక్క అధిక భాగాన్ని తిరిగి గ్రహించడానికి కారణమవుతుంది. ఫ్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టంలోని ఫ్రాక్సిమల్ అనే పదం మూత్రపిండం కార్పాస్కిల్కు సమీపంలో లేదా జతచేయబడిందని సూచిస్తుంది. మరియు మీరు పై చిత్రంలో చూస్తే మలుపులు కారణంగా ఎంత మెలితిప్పినట్లు కూడా మీరు చూడవచ్చు. సాధారణ పరిస్థితుల్లో వాటర్, సోడియం, క్లోరైడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫేట్, ట్రైకార్బోనేట్ మరియు యూరియా, అలాగే అన్ని గ్లూకోజ్ మరియు అమైనో యాసిడ్స్ అల్ట్రాఫిల్ట్రేట్ నుండి తిరిగి శోషించబడతాయి. ఫ్రాక్సిమల్ ట్యూబ్లో ఫ్రాక్సిమల్ ట్యూబుల చేత తిరిగి గ్రహించబడిన దాన్ని గుర్తుంచుకోవడం చాలా సులభం. అభోజన రేఖలో ఫ్రాక్సిమల్ ట్యూబుల్ ఆకలితో ఉంది. ఇది చాలా ఆహారం తినాలని కోరుకుంటుంది. అందువల్ల పిండి పదార్థాలను తయారు చేసే గ్లూకోజ్ మరియు ప్రోటీన్లను తయారు చేసే అమైనో యాసిడ్స్ అన్నీ అస్థిరంగా ఉంటాయి. చాలా ఆహారంలో ఉప్పు ఉంటుంది. ఇది సోడియం క్లోరైడ్. అందువల్ల సోడియం మరియు క్లోరైడ్ కూడా తిరిగి గ్రహించబడతాయి. శరీరంలో ఎక్కడికి వెళ్లినా నీరు సోడియంను అనుసరిస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం నీరు కూడా తిరిగి గ్రహించబడుతుంది. చివరగా ఆ నీటిని తాగిన తరువాత మీరు మూత్ర విసర్జన చేయాలి. ది లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీస్ లూప్. ఫ్రాక్సిమల్ ట్యూబల్ వదిలివేసిన స్క్రాబ్లను సేకరించడానికి మూత్రపిండ గొట్టం యొక్క తదుపరి వాహికను హెన్లీ యొక్క లూప్ అంటారు. హెన్లీస్ లూప్ ప్రధానంగా మూత్రపిండాల మెడల్లలో ఉన్న ఒక పొడవైన వాహిక. ఇది ఏకాగ్రత ప్రవణతను సృష్టిస్తుంది. దీనిని కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది నీటిని తిరిగి గ్రహించడానికి అనుమతిస్తుంది. మిగతా అల్ట్రాఫిల్ట్రేట్ మాదిరిగా మెజారిటీ నీరు ఫ్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టం ద్వారా తిరిగి గ్రహించబడుతుంది. సాంద్రీకృత మూత్రాన్ని సృష్టించడానికి హెన్లీ యొక్క లూప్ మరింత నీటిని పీల్చుకోవడంలో పాల్గొంటుంది. హెన్లీ యొక్క మొత్తం లూప్ 3 వేర్వేరు భాగాలను కలిగి ఉంటుంది. ఒకదాన్ని హెన్లీ యొక్క సన్నని అవరోహణ అవయవం అని పిలుస్తారు. తరువాతి వరుసను హెన్లీ యొక్క సన్నని ఆరోహణ అవయవం అని పిలుస్తారు. చివరి భాగాన్ని హెన్లీ యొక్క మందపాటి ఆరోహణ అవయవం అంటారు. మెడుల్లాలోకి దిగే సన్నని అవరోహణ అవయవం నీటికి చాలా పారగమ్యంగా ఉంటుంది. ఇది నీటిని తిరిగి రక్తంలోకి, తిరిగి మెడల్లాలోకి దిగే సన్నని అవరోహణ అవయవం మరియు బదులుగా సోడియం, క్లోరైడ్, కాల్షియం మరియు పొటాషియం వంటి అయాన్లను తిరిగి పీల్చుకుంటాయి. నీటిని తిరిగి సులభంగా గ్రహించడంలో హెన్లీ యొక్క లూప్ యొక్క ఏ భాగం ముఖ్యమో మీరు గుర్తుంచుకోవచ్చు. ప్రాక్సిమల్ ట్యూబుల్లో అనుసంధానించడానికి హెన్లీ యొక్క లూప్ యొక్క మొదటి నిర్మాణం సన్నని అవరోహణ అవయవం. అందువల్ల ఈ సన్నని అవరోహణ అవయవం మునుపటి సామీప్య గొట్టం వలె నీటి పునఃశోషణను కొనసాగిస్తుంది.
అయితే సన్నని అవరోహణ అవయవాన్ని అనుసరించే హెన్లీ యొక్క మిగిలిన టాప్ నీటిని తిరిగి గ్రహించదు. కార్యాచరణలో ఈ వ్యత్యాసం ఏమిటంటే, నీటి గరిష్ట పరిరక్షణ కోసం మూత్రపిండాల మెడల్లరీకి ఓస్మోటిక్ ప్రవణతను ఏర్పాటు చేస్తుంది. దూరాగ్ర సంవరిత నాలికలో ఇన్ ద డిజిటల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ డిసిటీ ఫిల్ట్రేట్ హెన్లీ యొక్క మందపాటి ఆరోహణ అవయవం గుండా వెళితే ఇది దూర మెలికలు తిరిగిన గొట్టంలోకి ప్రవేశిస్తుంది. ఇది మూత్రపిండాల కార్టెక్స్లో ఉన్న మూత్రపిండ గొట్టం యొక్క వాహిక. ఇది కాల్షియం, సోడియం మరియు క్లోరైడ్లను తిరిగి పీల్చుకుంటుంది మరియు ప్రోటీన్స్లను స్రవించడం ద్వారా మూత్రం యొక్క పిహెచ్ని నియంత్రిస్తుంది. దూర మెలికలు తిరిగిన గొట్టం అప్పుడు కనెక్ట్ చేసే గొట్టం అని పిలువబడే ఒక విభాగానికి అనుసంధానిస్తుంది. ఇది దూర మెలికలు తిరిగిన గొట్టం వలె అనేక పనులను చేస్తుంది. అయితే ఇది మూత్రపిండ గొట్టంలో ఒక భాగంగా పరిగణించబడదు. సంగ్రహణ నాళం ఇన్ ద కలెక్టింగ్ డక్ట్ సిడి. ఈ పొడవైన నాళం గాలిత ద్రవాన్ని దవ్వ ద్వారా వృక్క ద్రోణిలోకి తరలిస్తుంది. ఈ భాగం పెద్ద మొత్తంలో నీటి పునఃశోషణం జరపగలిగి గాఢ మూత్రాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. దవ్వ మధ్యంతర భాగానికి కొంత యూరియాను అనుమతించి దాని యాస్మోలారిటీని కాపాడుతుంది. H+K+ అయాన్ల వర్ణాత్మక స్రావంలో రక్తంలో pH అయాన్ల సమతుల్యతను కాపాడుతుంది. ADH సహాయంతో జరిగే వైకల్పిక నీటి పునఃశోషణలో గాలిత ద్రవం మూత్రంగా మారుతుంది. మూత్రం రక్తం కంటే అధిక గాఢతను కలిగి ఉంటుంది. ఇది వెలుపలికి పంపించబడుతుంది. మూత్ర విసర్జన = రక్త నాళికాగుచ్చ గాలనం - నాళికా పునఃశోషణం + నాళికా స్రావం. గాలనం, పునఃశోషణ, విసర్జనల సామర్థ్యం. పదార్థం గ్లూకోజ్. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం రోజుకు 170 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషణ శాతం 100. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 0 grams. నీరు గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 150 liters. వృక్క నాళాల ద్వారా పునఃశోషణ శాతం 99%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 1.5 liters. NaCl. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 700 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషణ శాతం 98%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 15 grams. Ca+2. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 17 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషిత శాతం 98.8%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 0.2 grams. ఫాస్ఫేట్. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 5.1 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషణ శాతం 80%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 1.2 grams. యూరియా. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 50 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషిత శాతం 40%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 30 grams. సల్ఫేట్. గుచ్చ గాలనం ద్వారా గాలనం చేయబడిన మొత్తం పర్ డేకు 3.4 grams. వృక్క నాళాల ద్వారా పునఃశోషిత శాతం 33%. మూత్రం ద్వారా విసర్జించబడేది పర్ డేకు 2.7 grams.